నమస్తే వెల్కమ్ టు టీవీ రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే కన్నీరు పెడుతున్న నెటిజన్లు తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చాను అని ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెంది పుకార్లు వ్యాప్తి చేయవద్దు అని సూచించారు సరిగ్గా ఆయన పోస్ట్ చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు దీంతో అది ఆయన లాస్ట్ పోస్ట్ గా మారింది ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించింది అని వార్తలు రాగా వాటిపై రతన్ టాటా స్పందించారు తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చాను అని ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు ప్రజలు ఎవరూ ఆందోళన చెంది పుకార్లు వ్యాప్తి చేయవద్దు అని సూచించారు సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తరువాత ఆయన తుదిశ్వాస విడిచారు దీంతో ఆయన లాస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది రతన్ టాటా చనిపోవడానికి ముందు చేసిన చివరి ట్వీట్ ఇదే రతన్ టాటా వ్యక్తిగతం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన వ్యాపార దిగ్గజమైనా అందులోను ప్రజాకోణాన్ని చూసేవారు ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల కోసం వెనుకడుగు వేసేవారు కాదు ప్రయోగాలు చేయడంలో రతన్ టాటా ఒక అడుగు ముందుండేవారు ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా ఉండేవి ఓ సామాన్య మానవుడి ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు కార్పొరేట్ స్టైల్లోని సామాన్యుడికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండేందుకు టాటా సంస్థల ద్వారా రతన్ టాటా విశేష కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే రతన్ టాటా చివరి పోస్ట్ రతన్ టాటా అక్టోబర్ ఏడవ తేదీన తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయవద్దు అని కోరారు తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు పోస్ట్ చేసిన మూడు రోజులకే దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం ఆయన చివరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు ఆ ట్వీట్ పై పలు రకాలుగా స్పందిస్తూ తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు రతన్ టాటా గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జేఆర్ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రిటైర్ అయ్యేదాకా సంస్థను సమర్థవంతంగా నడిపారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు రెండు వందల యాభై దాకా ఉండేది కానీ ఆయన వాటిని తొంభై ఎనిమిదికి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు టాటా గ్రూప్ హై టెక్నాలజీ వ్యాపారాలలో ప్రవేశించేందుకు బీజం టాటా గ్రూప్ ఆయన హయాంలోనే పదివేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది ఆయన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్ టాటా స్టీల్ టీసీఎస్ టాటా పవర్ టాటా గ్లోబల్ బ్యావరేజెస్ టాటా కెమికల్స్ ఇండియన్ హోటల్స్ టాటా టెలి సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా రూపొందించారు దేశంలో వెయ్యి కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు వ్యాపారవేత్తగానే కాదు తన ఆదాయంలో అరవై నుంచి అరవై ఐదు శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాల కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు రతన్ టాటా